భారత్ జపాన్ దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. జిమెక్స్ 4 ఎడిషన్ లో భాగంగా ఉత్తర అరేబియా సముద్రంలో విన్యాసాలు జరగనున్నాయి. భారత నౌకాదళ విభాగం అలాగే జపనీస్ మెరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య ద్వైవార్షికంగా జరిగే ఈ జిమెక్స్ కార్యక్రమం పరస్పర యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య స్నేహభావాన్ని కూడా పెంపొందించుకునేందుకు దోహదపడుతూ ఉన్నాయి. లడక్ లో గత 5 నెలలుగా భారత్ చైనా దేశాల మధ్య వివాదం నెలకొనడంతో జపాన్ తో కలిసి నేవీ యుద్ధ విన్యాసాలను భారత్ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా తీరుతో జపాన్ కూడా చాలా ఆగ్రహంగా ఉంది. భారత్ జపాన్ దేశాల మధ్య ఈ నావెల్ ఎక్సర్సైజ్ ను ఒక అవకాశంగా మలుచుకోవాలని భారత్ భావిస్తోంది. చైనా నుంచి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలను డ్రాగన్ కంట్రీకి పంపుతోంది భారత్. ఇక ఈ జిమెక్స్ కార్యక్రమంతో భారత్ జపాన్ మధ్య నేవీ కోఆపరేషన్ మరింత బలపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు ఇరు దేశాల ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇందులో చర్చిస్తూ వస్తున్నారు. వెపన్ ఫైరింగ్, క్రాస్ డెక్ హెలికాప్టర్ ఆపరేషన్స్, యాంటీ సబ్మెరైన్ ఎయిర్ వార్ఫేర్ డ్రిల్స్ తదితర అంశాల్లో జిమెక్స్ ద్వారా ఇరు దేశాలు పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ ఉన్నాయి. జిమెక్స్ 2020లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆపరేషన్స్ కు ప్రణాళిక రూపొందించారు. అయితే వైరస్ వృద్ధి కారణంగా ఈసారి నాన్ కాంటాక్ట్ ఎట్ సీ ఓన్లీ ఫార్మాట్ విధానంలో మాత్రమే విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ టెగ్, ఐఎన్ఎస్ దీపక్ నౌకలు పాల్గొంటూ ఉన్నాయి. ఇక జపాన్ మెరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ తరఫున కగా ఇజుమో, ఇకజూచి నౌకలు పాల్గొంటూ ఉన్నాయి. ఇక వీటితో పాటుగా జలాంతర్గామి, లాంగ్ రేంజ్ మెరీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాల్గొంటున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని హెలికాప్టర్లు కూడా ఇందులో విన్యాసాలు చేయబోతున్నాయి. మొత్తంగా ఇది చైనాకు భయంకరమైన భీకరమైన వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సముద్ర తీరాన చైనాకు భారీ షాక్ ఇచ్చింది ఇండియా. ఇక వాస్తవాదన రేఖ వద్ద కూడా యుద్ధ సామాగ్రి మోహరింపు ముమ్మరం చేసేసింది. మన భూభాగంలోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడక్ ను టార్గెట్ చేస్తూ చైనా సైన్యం సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను మోహరించడంతో భారత సైన్యం డ్రాగన్ కు దీటుగా సమాధానమిచ్చేందుకు అత్యాధునిక సరికొత్త నిర్భయ మిసైల్ ను సరిహద్దుకు తరలించేసింది. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు ఖరారు చేశాయి కూడా. నిర్భయ్ తో పాటుగా ప్రఖ్యాత బ్రహ్మోస్ ఆకాశ్ మిసైళ్లను కూడా ఎల్ఏసి వద్ద మోహరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్కి నిశ్శబ్ద విధ్వంసకురాలు అని పేరుంది. సైలెంట్ గా వెళ్లి సర్వనాశనం చేసేస్తుందన్నమాట. ఇక అతి తక్కువ ఖర్చుతో రూపొందింది ఈ మిసైల్. అంటే ఇక్కడ కూడా సైలెంటే. సర్ఫేస్ టు సర్ఫేస్ టార్గెట్లను ఖచ్చితంగా ఛేదించగలదు. 6 మీటర్లు పొడవుండే ఈ నిర్భయ్ పరిధి గరిష్టంగా 1000 కిలోమీటర్లు. అంటే టిబెట్ లోని చైనా సైనిక స్థావరాలను సైతం బూడిద చేసి రాగలదు. ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో అతి తక్కువ శబ్దంతో ప్రయాణించే ఈ మిసైల్ నిర్దేశించిన టార్గెట్ వైపు ఖచ్చితంగా కదిలేలా రింగ్ లేజర్, గైరోస్కోప్, రేడియో ఆల్టిమీటర్లను సైతం వీటిలో అమర్చారు. డిఆర్డిఓ తయారు చేసి 7 ఏళ్ల పాటు వివిధ రకాల పరీక్షలు దాటుకుంటూ వచ్చిన ఈ నిర్భర్ క్షిపణి సైన్యంలో చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. అది కూడా సరిహద్దు వెంబడి చైనా మిసైల్లను మోహరించిన వేళ దానికి గట్టిగా బదులిచ్చేలా మన వాళ్ళు నిర్భయ్ రంగంలోకి దించేశారు. యుద్ధ సన్నద్ధతలో నిర్భయ్ మోహరింపును కీలక అడుగుగా రక్షణ వర్గాలు పరిగణిస్తూ ఉన్నాయి. అసలు భారత్ యుద్ధానికి నిజంగానే సన్నద్ధమవుతుందా అంటే, చైనా గనక యుద్ధానికి కవ్విస్తే కఠినమైన చలికాలంలో కూడా పోరుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని ఒక హెచ్చరికను జారీ చేస్తోంది. నీ కవ్వింపుకు ఏ మాత్రం కనికరించం అనేదే ఇక్కడ ఉద్దేశం. ఇక వారం రోజుల క్రితమే T-90, T-72 రకం యుద్ధ ట్యాంకుల్ని కూడా ఎల్ఏసి సమీపానికి తీసుకెళ్లిపోయింది. దాదాపుగా -40 డిగ్రీల చలిలో సమర్థవంతంగా పనిచేసే BMP-2 యుద్ధ వాహనాలను కూడా సరిహద్దుకు తరలించేశారు. 3 ఏళ్ల కిందట డోక్లాం లో 2.5 నెలల పాటు భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగిన సంగతి కూడా ఇటీవల బయటకు వచ్చాయి. ఆనాడు ఎంతో చేదు అనుభవాన్ని చూసింది చైనా. ఇక ముందు చూపుతో 13 చోట్ల సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఎల్ఏసికి సమీపంగా డ్రాగన్ మరో 3 ఎయిర్ బేస్లను కూడా గడిచిన 3 ఏళ్లలోనే నిర్మించేసింది. ఇక శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు చైనా కదలికలను గమనిస్తోంది భారత్. అలాగే ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తోంది అమెరికా. చలికాలంలో డ్రాగన్ దురాఘాతాలకు, దురాక్రమణలకు కూడా పాల్పడవచ్చు అనే అంచనాలతో యుద్ధానికి సన్నద్ధమైపోతుంది. చలికాలంలో లాజిస్టిక్స్ కు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నామని కూడా మన ఆర్మీ వర్గాలు తెలియజేశాయి. ఇక డి అంటే డి అన్నట్టుగా 2 దేశాలు రెడీ అయిపోయాయి. ఇక బోర్డర్ లో మన నిర్భయ లాంటి క్షిపణులను చూసి వణికిపోతుంది చైనా. చైనా ఆర్మీలో ఇప్పటికే టెన్షన్ మొదలైపోయింది. ఇక ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఇండియా దిగించేసింది అని చైనా వెనకడుగు వేస్తేనే చైనాను కనికరించేది. లేదంటే ఏ మాత్రం తేడా వచ్చినా సరే బుల్లెట్ దూసుకెళ్ళక తప్పదు. మరి భారత్ ముందడుగుపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.